అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఏపీ ట్రాన్స్ఫర్స్కి 2020 కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను తయారు చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన పూర్తి వివరాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషను, వెబ్ ఆప్షన్స్, న్యూ వెబ్సైట్ ఫర్ వేకెన్సీస్, ఆల్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ మనము ఓపెన్ చేయడానికి ముందుగా మనము గూగుల్ ద్వారా కానీ లేదంటే మనకు ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ద్వారా కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఓపెన్ అవుతుంది. లింక్ ద్వారా మనము ఈ విధంగా మనల్ని లింక్ను కూడా టచ్ చేసి ఓపెన్ చేయొచ్చు. ముందుగా మనము గూగుల్ ద్వారా ఎలా ఓపెన్ చేద్దామో చూద్దాం. ముందుగా మనము గూగుల్ని సెర్చ్ చేద్దాము. గూగుల్ నుంచి సెర్చ్ చేద్దాము. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ edu డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేద్దామండి. ఈ విధంగా టీచర్స్ కార్నరు, స్టూడెంట్ కార్నర్ అలా వస్తుంది. మనం టీచర్స్ కార్నర్ దగ్గరికి వెళ్ళి ఆ కార్నర్లో క్లిక్ బటన్ దగ్గర మనము క్లిక్ అని దగ్గర మనము క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనకి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020 అని మనకి వస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్స్ 2020 అని మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో చూసినట్లయితే మనకి అప్లికేషన్ వేకెన్సీస్ ఉంటుంది ఫస్ట్, తర్వాత అప్లికేషను, థర్డ్ వన్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ అని వస్తుంది, తర్వాత టెక్నికల్ ఇష్యూస్, తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ అని వస్తుంది. మనము వేకెన్సీస్ని క్లిక్ చేద్దాము. చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ అని, తర్వాత క్యాడర్ ఉంటుంది, ఇక్కడ మనము సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మనము చూసి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. విజయనగరం అని క్లిక్ చేస్తున్నా నేను. మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చినట్లయితే లోకల్ బాడీస్ అని వస్తుంది, గవర్నమెంట్ లోకల్ బాడీస్ అలాగ వస్తుంది. నేను లోకల్ బాడీస్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీకు ఏదైతే క్యాడరు ఎస్జిటి అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ చేద్దామండి. చేసినట్లయితే మనకి వేకెన్సీస్ రావడం లేదు, నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. ప్రజెంట్ ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా ఓపెన్ కాలేదు. వేకెన్సీస్ లిస్ట్ అవుట్ కాలేదు కాబట్టి అవి డిస్ప్లే అవ్వడం లేదు. కొద్ది రోజుల్లోనే లింక్ ఎనేబుల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.